నమస్కారం. ఈరోజు పెళ్ళకూరుమల హెడ్ క్వార్టర్స్లో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఏదో చెలోక్తులు విసిరుతూ ఉన్నారు. ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వ నాయకుల మీద నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. కేవలం అసహనం అంతా అతనికి ఈ గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో మొదట 3 సంవత్సరాలు నాకు తెలిసి 3-4 సంవత్సరాలు బాగా అణిగిపోయినాడు. ఇంట్లో ఒక్కసారి పాపం ఎలక్షన్లు దగ్గరకు వచ్చేటప్పటికి అప్పటి నాయకులు, అప్పటి ఎమ్మెల్యే గారు కొంత పవర్ ఇచ్చారు. ఆ పవర్ని ఆక్రోశం మంచి చేసుకునేదానికి ఉపయోగించుంటే బాగానే ఉండేది. అప్పుడు కండాడబడిందంటే ప్రకృతి సంపద పడిపోయింది. అక్కడ ఏదో అప్పుడే నాయకులు ఏదో సహజం, ఇసుక సహజం, ప్రతి మండలంలో ఇసుక ప్రకృతి వనరులు ఏర్లు పోతూ ఉంటాయి. ఆ గ్రామాల్లో ట్రాక్టర్లో ఎద్దుల మట్టి ఇసుక దొరికినది సహజం. మట్టి ఉంటుంది, ఆ మట్టి గ్రామ అవసరాలకు కావచ్చు, ఇక్కడ అభివృద్ధి అవసరాలకు కావచ్చు, సహజం, అవన్నీ సహజం. ఇతను ఏం చేశాడంటే ఇంకెవ్వరు తోలకూడదు మోనోపలి చూసేసాడు. అది అనుభవించాడు 6 నెలలు. 6 నెలల్లో మించింది. ఇప్పుడు ఇక్కడే 10 మంది ఏదో నెలకు ఒక 10,000 సంపాదించుకున్నాడు అనుకోండి, అతను లక్ష సంపాదించడానికి అలవాటు పడిపోయాడు. అది మనసులో బాధ రగిలింది, రగలుతూ ఉంది. గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చేస్తుంది, మళ్ళీ వైసీపీ ప్రభుత్వం దోచేస్తాం, మిద్దెక్కి చూసేది, ఆ 7 సైజు చూసుకునేది, గవర్నమెంట్ వచ్చేస్తుంది తోసేయాలరా డబ్బు అనేదే పని చూసుకొని చూసుకొని అతనికి ఆ మైండ్లో కాన్షియస్లో ఉండిపోయింది. ఒక్కసారి అధికారం మారింది. మారేటప్పటికి ఇతను బ్యాలెన్స్ తప్పేశాడు, 100% మైండ్ బ్యాలెన్స్ తప్పేశాడు. వచ్చిన 4వ రోజుకి ఏమైంది, రాకేష్ రెడ్డి వాళ్ళు ఆ ఊర్లో సంబరాలు జరుపుకుంటూ ఉంటే ఆ ఆక్రోశము అది తట్టుకోలేక వాళ్ళ మీద హత్యాయత్నం పోయి వాళ్ళని తల్లలు పగలగొట్టాడు. వాస్తవంగా ప్రాణాపాయ స్థితిలో వాళ్ళ విజయసేనారెడ్డి గారు ప్రాణాపాయ స్థితి, కొంత అదృష్టం బాగుండి కొంత బయట ఇంకొక కొద్దిగా 1 ఇంచు 2 ఇంచు కానీ వెళ్ళుంటే పాపం ఏం జరుగుంటుందో. ఆ పరిస్థితుల్లో అతను ఆ మైండ్ డిస్టర్బ్ అయిపోయి ఈ ప్రభుత్వం మీద లేనిపోని ఆరోపణలు. ఇప్పటి నుంచి ఏముంది, ప్రభుత్వం నుంచి 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, 5 నెలలు జరుగుతూ ఉంది. ప్రభుత్వం సర్దుబాటు చేసుకోవాలా, అన్ని వ్యవస్థల్ని ఆ ప్రభుత్వంలో ఏం చేశారు, అన్ని వ్యవస్థలు డిస్టర్బ్ అయినాయి. ఆ డిస్టర్బ్ అయినట్టు సెటరేట్ చేసుకోవాలా, చేసుకునే క్రమం జరుగుతూ ఉంది. పథకాలు ఇస్తారు ఒకటికొకటి. ఎవరన్నా ఆ ప్రభుత్వం, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం, నేను కూడా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో బాగా పనిచేస్తుంటే 11 సీట్లు రావు. అదేవిధంగా ఇప్పుడు మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బాగా చేయకపోతే మళ్ళీ ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు, వాళ్ళ తీర్పే అంతిమం. దానికి ఎవరన్నా తలొగుతారు, నువ్వేంది చెప్పేది, నీకు అవసరం లే, ప్రభుత్వం మాది, మా చంద్రబాబు నాయుడు గారు బాగా పరిపాలిస్తారు, చెప్పిన మాట ప్రకారం చేసేదానికి ఆలోచిస్తారు, అన్ని వర్గాల్ని సంతృప్తి పరిచేదానికి పాటుపడతారు. దాంట్లో మంచి జరిగితే మళ్ళీ ప్రభుత్వం వస్తాం, చెడ్డ జరిగితే ప్రజలు తీర్పిస్తారు. నువ్వు ఎంతసేపు నోరు తెరిస్తే గొడవల గురించి మాట్లాడతావు, నీకు నీతెందుకు గొడవ, మాకేం అవసరమా, నువ్వెంత 70 సంవత్సరాలు నీతో గొడవ పడాల్సిన అవసరం అయితే మాకు లేదు. గొడవే పడాలనుకుంటే ఇద్దరం బావు నీకు నీ కాడికి, 3 బావు గొడవ పడాలని ఇంకో రకంగా గొడవ పెట్టు. నీకు ఇవ్వాల్సిన డబ్బు, లోకేష్కి ఇవ్వాల్సిన డబ్బు అడగడానికి దాన్ని ఏదో పెద్ద రాద్ధాంతం చేస్తాను, లేనిపోనాటి మాట్లాడుతున్నావు, నా ఇంటికి బేగాలు వేశారంటావు, కొట్టడానికి వస్తాను చంపేస్తానంట, ఎందుకు చంపుతారు, ప్రజాస్వామ్యంలో చంపుకోవడమేనా, నోరు తెరిసి నన్ను చంపేస్తారు, నీ గన్మెన్లు పెట్టుకుంటున్నా, ఎవరికి అవసరం, పిల్లం పిల్లకాయలు లేవా ఎవరికే, నువ్వైతే ఇడిచిపెట్టి తిరుగుతున్నావు అనుకో, నీ కుటుంబ వ్యవస్థ అంటే నీకు విలువ లేదు నాకు తెలుసు, అది ఎట్టా ఎందుకు తెలీదు, మీ సొంత మీ నాయన పాపం పెద్ద ఆయన సుందరరామరెడ్డి అనుకుంటా పేరు, నువ్వు అన్నం పెట్టకపోతే ఈ పెళ్ళకూరు మెట్టల్లో ఒడ్డిపల్లి మెట్టలో అన్నం ఇల్లు తిరిగినాడు, అది నాకైతే తెలియదులే, 10 మంది చెప్పింది వాస్తవం కదా. ఆ పరిస్థితులు నీ కుటుంబ వ్యవస్థ మీద నీకు నమ్మకం లే, నీకు విలువలే, నువ్వు కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేవు, నువ్వేంది మా గురించి మాట్లాడేది, నీకేమైనా అర్హత ఉందా కొద్దిగైనా, మా గురించి మాట్లాడే అర్హత మాకు లే, గవర్నమెంట్ కుటుంబంలో పుట్టినావు, అదేవిధంగా పెరుగుతున్నావు, చదువుకున్నావు, నువ్వు మా గురించి ఏదో మాట్లాడేది పోయింది, ఏదో పోలీస్ జీబుల్లో ఒళ్ళు స్మెల్ వచ్చిందంట, నేను పెనాయిల్ పెట్టుకున్నావు కడిగినావు నువ్వు పోయి, ఒకప్పుడు చేస్తానే ఉంటలే కాకి నెక్కరేసుకొని తిరుగుతున్నావు అంట,
ఈ చరిత్ర అదే చలకూరులో కాకి నిక్కర వేసుకొని జరుగుతున్నామంట ఊర్లో. మేము కాకి నిక్కర్లు వేసుకోలే, కలకూరు మండలం గౌరవ కుటుంబాల్లో పుట్టినాం మేము. ఇలా కాకి నిక్కర్లు వేసుకు నా చూపి మా కుటుంబాలు కాకి నిక్కర్లు వేసుకొని తిరిగిన వాళ్ళని నువ్వు మాట్లాడుతావు, బుద్ధిలేనోడా, మర్యాదగా ఉండదు. మరి ఈసారికి నా గురించి కన్నా ఏమన్నా మాట్లాడేవనుకో, పార్టీ నీ నీ సంగతి తేలస్తా చెప్తా ఉన్నాం. అదేవిధంగా మా కూటమి ప్రభుత్వం గురించి ఎక్కడ కూడా నువ్వు ఏదైనా చవాకులు పేలితే ఖచ్చితంగా నీ మీద చట్టరీత్య చర్యలు తీసుకుని లేనిపోనట్టు చెప్తా ఉన్నా, నువ్వు చట్టరీత్య కేసులు పెడతావు, నీ సంగతి చూస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.